నాలుగు రోజుల దాకా రారు. వచ్చానరా కన్నా, నేను ఊరెళ్ళలేదురా, ఊళ్ళోకి వెళ్ళా. ఆ పేరయ్య గారు, మీరు చెప్పిందంతా విన్నాను, చాలా సంతోషం. మనకు అమ్మాయి కాదు ముఖ్యం, అమ్మాయి తల్లిదండ్రులకున్న ఆస్తిపాస్తులు ముఖ్యం. అవేమిటో చెప్పండి. అయ్యా, ఆయన ఓన్ హౌస్ లో ఉంటున్నాడు, డీసెంట్ జాబ్ చేస్తున్నాడు, 5000 డ్రా చేస్తున్నాడు. ఓన్లీ డాటర్, ఓన్లీ వైఫ్, అదే వివరాలు. ఓహో, ఓన్లీ హౌస్ అంటున్నారు, ఏమాత్రం చేస్తుందండి? 2 లక్షలు పై మాటే. ఓన్లీ డాటర్? ఎస్. ఆర్ యు షూర్? ట్రూత్. అయితే రేపు సాయంత్రం ఆరింటికి, వారింటికి పెళ్లి చూపులకు వస్తున్నాం చెప్పండి. ఏంట్రా ఆరింటికి వెళ్ళడం బాగోలేదంటావా? మరి 5:30 వస్తున్నాం చెప్పండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. పేరయ్య గారు పెళ్లి వాళ్ళని 4:30 తీసుకొస్తామన్నారు, అప్పుడే 4 అయింది, ఇంతవరకు అమ్మాయి రాలేదు. షాప్ 1 గంట ముందు మూసి రమ్మన్నాను, వచ్చే దోవే కదా అని స్వీట్ షాప్ కి వెళ్ళి స్వీట్స్ తెమ్మన్నాను. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. సరే, నేను స్నానం చేసి బట్టలు మార్చుకురావాలి, అచ్చే టైం లేదు. మీరేనా? నేను స్నానం చేసి పట్టు చీర కట్టుకోవాలి. ఆహా, నువ్వు కూడా స్నానం చేయాలా? నా స్నానం అంటే రుద్రాభిషేకమే, 1/2 గంటే పడుతుంది. నీ స్నానం అంటే మహాకుంభాభిషేకం, కనీసం 2 గంటలు పడుతుంది. త్వరగా తెములు. హలో. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. బాబు, ఈ 1 కిలో ప్యాక్ చేయమా. మిమ్మల్ని, మీరు చేసిన డిజైన్స్ ని మర్చిపోలేకపోతున్నానండి. నేను కూడా అంతేనండి, మీ పాటని మీ గొంతుని మర్చిపోలేకపోతున్నాను. ఒక్క రిక్వెస్ట్, మీ ప్యాకెట్ వచ్చేలోపు మనం కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందామా? మా ఇంటికి ఎవరు వస్తున్నారండి, స్వీట్స్ కోసం వచ్చాను. నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి, కనీస మర్యాదని స్వీట్స్ కోసం వచ్చాను. అయ్యా, వారే పరంధామం గారు. నమస్కారం. వీరు కపిరాజు గారు. రండి బాబు గారు. ఇల్లు సొంతమేనా అండి? సొంతమేనండి, పిత్రార్జితం. చాలా సంతోషం. పొలము పుట్ర? ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉందండి, స్వార్జితం. చాలా సంతోషం అండి. మరి నగలు నట్రాను? వంకీలు, వడ్డాణం, 6 జతల బంగారు గాజులు, ముత్యాల పేరు, చంద్రహారం, చామంతి బిళ్ళ, నాగరం, రాగిడి, ఇవన్నీ ఉన్నాయండి. మా ఆవిడ సారే బాపతో ఇవన్నీ పిల్లకే వస్తాయి. చాలా సంతోషం బాబు గారు. ఏదో తెలుసుకుందామని అలా అడిగారు కానీ మరో విధంగా అనుకోకండి సుమా. వస్తున్నాను అన్న, వచ్చేస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి త్వరగా రమ్మని మెసేజ్. నాకు మా నాన్నగారి దగ్గర నుంచేనండి, తొందరగా రమ్మని. మీతో కాసేపు కూర్చొని మాట్లాడాలనుంది, కానీ వెళ్ళక తప్పదు. నాది మీరున్న స్థితేనండి, మనసుకు నచ్చకపోయినా వెళ్ళక తప్పదు. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళొస్తా. మీరు పని చేసుకోండి. మేము వెనకాలే కూర్చున్నామని. మేట కొంచెం ఎక్కువైంది, మరి కొంచెం తగ్గిస్తానులేండి. కూర్చో ఇక్కడే. చెత్త. హలో. హలో. మళ్ళీ హలో. మీరు ఇటువైపు వెళ్తున్నారే? మీరు ఇటువైపు వెళ్తున్నారే? నేను వెళ్ళాల్సిన ఇల్లు ఇటువైపేనండి. మా ఇల్లు ఇటువైపే. డోంట్ మైండ్, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపి పెడతాను. థ్యాంక్ యూ. మా ఇంటి దగ్గర ఇరుకు రోడ్లు, ఇరుకు మనసున్న మనుషులు ఉండండి, విశాలంగా ఆలోచించలేరు. ఇన్ఫాక్ట్ మనిద్దరూ ఇలా మాట్లాడుతూ నడుస్తున్నా వక్రంగా ఆలోచిస్తారు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. నేను కాసేపు ఇక్కడ ఆగుతాను, మీరు వెళ్ళండి. నేను ఆ సందు మలుపు తిరిగాక బయలుదేరండి. ఓకే. బతికాను. నేను పెళ్లి చూపులకు వెళుతున్నానని తనకు తెలియకుండా బయటపడ్డాను. బతికాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానని అతనికి తెలియకుండా బయటపడ్డాను. శివా శంకర, మా అమ్మాయి తొందరగా ఇంటికి వచ్చేసి మా పరువు నిలబెడితే మా ఆయన చేత నీ గుడి చుట్టూ 10 పొరుల దండాలు పెట్టిస్తారు. నా చేత 10? లోపలేమిటో ఇంతసేపు మంతనాలు. మన లేఖితనం వాళ్ళకి నచ్చలేదు అనుకుంటండి, మనం తని తగలేయడానికి కర్రలు తెస్తున్నట్టున్నారు. కొంచెం మ్యాటర్ ఎక్కువలా? కొంచెం తగ్గిస్తానులేండి. ఏమండి, అమ్మాయి వచ్చేసిందండి. రామ్మారా, ముందు త్వరగా వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకొచ్చి వెళ్ళమ్మా. వెళ్ళు. బొట్టు పెట్టుకోమ్మా. నువ్వు పట్టుచీర కట్టుకో, రేపు నేను పొర్లు దండాలు పెట్టుకుంటా. గ్యాస్ సిలిండర్కి పట్టుబట్టలు కట్టినట్టు ఒకడు, అగ్గిపుల్లకు పొడవు చొక్కా వేసినట్టు ఇంకొకడు అక్కడ వెయిటింగ్. త్వరగా రా. ఆఫీస్ నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయింది నాన్న. మేము కూడా ఇప్పుడే వచ్చావరా? ఇంకా టిఫిన్ వాసనలు కూడా చూడలే. లోపల టిఫిన్లకు కాదండి, ఏకంగా భోజనాలకు ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. అబ్బా, దుర్ముహూర్తం వచ్చేలోపు ముందు అమ్మాయిని తీసుకురండి, వాటికి తొందరే ఉంది. నువ్వు అమ్మాయిని తీసురా. కానివ్వండి, ఈ కార్యక్రమం దారి ఈ కార్యక్రమం అందే, ఆ కార్యక్రమం దారి ఆ కార్యక్రమం అందే. ఏమిటి, బాగా హలవా తెప్పించినట్లేదు? అవి తమరికి ఇష్టమని తెలియక తెప్పించాలి. సారీ, జీడిపప్పుకైనా తెప్పించాల్సిందండి. అయ్యా, ఇతను వాడు తలక మాసిన కదా, వాడు గొడవ ఇప్పుడు ఎందుకులేండి? జీడిపప్పు పాకం పుల్లారెడ్డి స్వీట్స్ లో పెట్టండి. నాన్న, ఆయన అడుగుతుంది నా గురించి. వీడే పెళ్లి కొడుకు, సరిపోయిందా? జీడిపప్పు పాకం అందరూ చేస్తారండి, కానీ కొంతమంది చేస్తేనే రుచికరంగా ఉంటుంది. ఆ విషయంలో పుల్లారెడ్డి స్వీట్స్ బెటరు. బావగారు, అమ్మాయి వచ్చింది.
వస్తే రానే ఉండి. అదేమన్నా గొప్ప విషయమా? ఏ మాట కావాలంటే చెప్పుకోవాలండి. చేకోటిని మాత్రం భిక్షగా ఉన్నాయి, కొంచెం వేస్తారేమిటి? రెండు వెయ్యాలని అనిపిస్తోంది. వెయ్యాలనిపిస్తే వేసేయండి. ప్రొసీడ్. Bridegroom like the bride. What is her opinion about the groom? ఇదేంటండి మీరు పాలిష్ చేస్తున్నారేమిటి? కిందటిసారి ఈ పాలిష్ విషయంలోనే దెబ్బతిని మా డిఎస్పీ గారి చేత మాలిష్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇది ముందు జాగ్రత్త చర్య, నేనే చేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. జీప్ తెచ్చాను సార్. అవునయ్యా, డిఎస్పీ గారు విజిట్ కొస్తానంది 8 కదా. అవును సార్. మనం 7:30 కల్లా రెడీగా ఉంటే మంచిదని కాస్త ముందుగా జీప్ తెచ్చాను. ఒక్క నిమిషం, స్నానం చేసి వస్తా. అలాగే సార్. అమ్మా ధర్మం చేయండి తల్లే. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఇదేంటమ్మా త్వరగా డ్రెస్ ఇక్కడ తగిలించారు? ఇప్పుడు వేసుకుంటారు కదా అని ఇక్కడ తగిలించాను. అలా కిటికీ పక్కన తగిలించకండి అమ్మా, ప్రమాదం. ఏ ఏమవుతుందని? ఈ కాలపు దొంగలు చాలా తెలివి మీరిపోయారమ్మా. రెప్పలకి తెలియకుండా కళ్ళని, పెదాలకి తెలియకుండా పళ్ళని పీక్కెళ్ళిపోతున్నారు. సిఏ గారింటికి దొంగలు ఎవరు వస్తారండి? అలా అనకడము. దేవుళ్ళ గుళ్ళనే లెక్క చేయని దొంగలు పోలీసు వాళ్ళ ఇళ్ళని చూసి భయపడతారంటమ్మా. సపోజ్ ఈ గుడ్డల్ని ఇప్పుడు ఒక దొంగ కర్రతో ఎలా లాగేస్తాడో మీకు ప్రాక్టికల్ గా నేను డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. అలా చూస్తుండండి. వస్తున్నా. కామన్ సెన్స్ లేని ఎదవరు. సింహాచలం గారు, కర్ర కొంచెం వెనక్కి తీసుకోండి. ఇప్పుడు డౌన్ చేయండి. అమ్మా ఇప్పుడు ఇంకొంచెం డౌన్ చేయండి. అమ్మా ఆ ఊకులో పెట్టండి. అమ్మా దూర్పండి. అమ్మా అది ఇప్పుడు గట్టిగా లాగండి. సరేమ్మా. వచ్చేసింది. ఇంకొంచెం లాగండి. అమ్మా గట్టిగా లాగండి. అలాగే సార్. అమ్మా అరే భలే లాగేసారే. అమ్మా అమ్మా మీరు 10 గంటల పాటు చల్లగా ఉండాలి తల్లే. అచ్చ దొంగలాగే మాట్లాడుతున్నారే, ఇక లోపలికి వచ్చేయండి. వెళ్ళొత్తానమ్మా. సింహాశైలం గారు, సింహాశైలం గారు, సింహాశైలం గారు, అదేంటి రెండో కర్ర లోపలికి వస్తుంది? ఇది రెండో కర్ర కాదమ్మా, మొదటి కర్రే. మీరు అలా చూస్తుండండి, నేను డ్రెస్ లాగేస్తాను. మీరు లాగడానికి అసలు డ్రెస్ అక్కడ ఉంటేగా, ఇప్పుడేగా డ్రెస్ మీరు లాగేశారు. నేను డ్రెస్ లాగటం ఏంటమ్మా? అంటే డ్రెస్ ఇప్పుడు మీరు లాగలేదా? అంటే అక్కడ డ్రెస్ లేదా? మీరు ఇందాకే కదండి కర్రతో లాగేశారు. నేనా? ఒరే నాయనో, ఎవడో దొంగ వది వచ్చింటాడండి. లాట్ పెట్టి లాండ్ ఆర్డర్తో కొడతా దొంగ నాయలు ఎక్కడ తెచ్చా? ఎవడరా సింహాచలం సార్. పోయినసారి బూట్లు పోగొట్టావు, ఈసారి యూనిఫామ్ పోగొట్టావా? అది కాదు సార్, అమ్మగారికి డిమాన్స్ట్రేట్ చేసి చూపిద్దామని ఇలా బయటికి వెళ్ళాను. ఈలోపు డ్రైవర్ పిలిచాడు, టైర్లో గాలిపోయిందండి అన్నాడు. వాడిని కొట్టించుకున్నాము, అలా పంపించిన లోపలికి వచ్చే లోపు ఎవడో దొంగ అంటే టోటల్ గా డిఎస్పీ దొరగారి ముందు నన్ను వెర్రి వ్యతం చేద్దామనేగా నీ ప్లాను? అలా అనకండి సార్. మిమ్మల్ని నేను మళ్ళీ వెర్రి వ్యతం చేయాలా సార్? సింహాచలం సార్. అంటే నేను ఆల్రెడీ వెర్రి వ్యతం అనేగా నీ ఉద్దేశం? చాలా ఎవరు కాదు సార్, మీరు వెర్రి వ్యతం ఏంటి? అయితే గీతే చచ్చు వెదవో, పుచ్చు వెదవో, పిచ్చి వెదవ అవుతారు కానీ వెర్రి వెదవలసిన కర్మ మీకేంటి సార్? సింహాచలం సార్. లేడీస్ వస్తున్నారయ్యా. టోటల్ గా టాపిక్ ఆపేసి. ఇంట్లో ఒకటే డ్రెస్ ఉందండి, అది చినిగిపోయింది. ఇది ప్యాంటు. సింహాచలం సార్, ఈ సందు చివరిలో మా దోపి వీలుంది, అతని దగ్గర 4 యూనిఫామ్స్ ఉన్నాయి, వెళ్ళిపట్రా. బ్యాక్ టైం అంటే ఇదే నాయనా? ఇదిగో బాబు, ఎట్రా దోపి బాబురావు వెళ్ళిదేనా? అవునండి. ఆవిడ లేడు కదండి, ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాడండి. తిరుపతి వెళ్ళాడా? అవతల తిరుపతి వస్తున్నాడయ్యా, అది కదా మా బాధ. సరే గానీ ఓ గుణపం గానీ ఓ పెద్ద రాయి కానీ పడ ఈ తాళం పాలకూడదాం. తప్పండి, పోలీసు వాళ్ళతో అంగతనం చేయకూడదండి. సారీ సార్, మన దోబి గారు తిరుపతి వెళ్ళారంట, ఇల్లు తాళం వేస్తుంది. ఇప్పుడు నన్ను స్టేషన్ కి ఎలా రమ్మంటావయ్యా? ఇప్పుడు మీరు స్టేషన్ కి రాకపోతే డిఎస్పీ దొరగారికి కోపం వస్తుంది సార్. ఎలా రమ్మంటావయ్యా? యోగి వేమన్నా రానా? వద్దు సార్, దొరగారి దశ బలహీనపు గుండె. ఎలా రమ్మంటావయ్యా? అమలుతున్నానా? నువ్వు కట్టుకుంటానా? హలో, ఎస్
డిఎస్పీ దొరగారు వచ్చేస్తున్నారా? మళ్ళీ నువ్వే రిసీవ్ చేసుకుంటావేంటయ్యా? సిఐ లేడా? సిఐ గారు ఉన్నారు సార్, లోపల ఉన్నారు సార్. తమరు పదండి సార్. గుడ్, ఈసారి కూడా స్టేషన్ నీట్ గానే ఉంచారు. ఏంటయ్యా పొట్ట తగ్గించాలి. అలాగే సార్. ఏడయ్యా మీ సిఐ? అన్నవరం, మిస్టర్ అన్నవరం సార్. అరే ఏంటయ్యా మరుగుజ్జు అయిపోయావు? రౌడీలు ఏమైనా నీ కాళ్ళు కోసారా? కాదు సార్, మీ ముందుకు రావడానికి నాకు సిగ్గుగా ఉంది సార్. కిందసారి నేను తిట్టినందుకు నువ్వు సిగ్గుపడుతున్నావా? టోటల్ గా ఇది నాకు నచ్చలేదయ్యా. ఏవో జరుగుతుంటాయి, మనసు పెట్టుకోకూడదు. ఎస్పీ దొరగారు, కాశీ గారు నన్ను తిరుపతి నువ్వు ఫూల్ వాయ్ అంటారు, నేను ఫీల్ అవుతారా? అలాగే నేను నిన్ను అన్నవరం నువ్వు అన్ఫిట్ టాయ్ అన్న నువ్వు ఫీల్ అవ్వకూడదు. ముందుకొచ్చాయి ముందుకొచ్చాయి, కమాన్ కమాన్ కమాన్, వచ్చి నాకు రిపోర్ట్ చేయి. రావాలి మిస్టర్ అన్నవరం. వాట్ ఈస్ దిస్? టోటల్ గా ఇది నాకు నచ్చలేదు. పోలీస్ క్యాప్, బెల్ట్, షూస్ వేసుకుని, పూల పూల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకుని ఆవారాగాళ్ళగా స్టేషన్కి వస్తావా? కూర్చోండి సార్. థ్యాంక్ యూ. సింహాచలం, దొరగారు స్టేషన్ కు వస్తే ఈ పడిపోయే కుర్చీ వస్తావా? తీసే దీన్ని, ఆ కుర్చీ వేయి. సరే సార్. థ్యాంక్ యూ మిస్టర్ అన్నవరం ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. నేను డిఎస్పీని విజిట్ వస్తున్నానని తెలిసి పూల రంగంలాగా తయారై వస్తావా? పాపం ఇతను మంచి కుర్చీ తీసుకొస్తే దాన్ని పంపించేసి నన్ను పడిపోయే కుర్చీలో కూర్చోబెడతావా? టోటల్ గా అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే నేను రానప్పుడు నువ్వు స్టేషన్ కి